గతం వర్తమానాన్ని చిత్రం పదాలతో గుండు రమణయ్య కళ్ళకు కట్టినట్లు పుస్తక రూపంలో అందించారని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. 20 ఏళ్లుగా సమాజ మార్పు కోసం అనేక రచనలు చేశారని కొనియాడారు. భవిష్యత్తులోనూ ఇదే ఒరవడి కొనసాగించాలని సూచించారు. కరీంనగర్ వాగేశ్వరి డిగ్రీ కళాశాలలో తొలిమెట్టు గ్రంథావిష్కరణ కార్యక్రమం తెలంగాణ తెలుగు భాష సంరక్షక సంఘం జిల్లా అధ్యక్షులు డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తొలిమెట్టు పుస్తకంలో వాస్తవికత ఉట్టిపడిందని చెప్పారు. నడుస్తున్న సమాజంలోని భావాలను రచయిత కళ్లకు కట్టినట్లు రాశారని కొనియాడారు. 1990 నుండి ఇప్పటి వరకు సమాజ హితం కోసం గుండు రమణయ్య అనేక రచనలు చేశారని గుర్తు చేశారు. ఇదే ఒరవడి భవిష్యత్తులోనూ కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విమర్శకులు కవి వారాల ఆనంద్, అనుమల దయాకర్, పలువురు రచయితలు పాల్గొన్నారు. ఈరోజు చిత్రకారుడు మరియు కవి గుండు రమణయ్య గారి కవితా సంపుటి తొలిమెట్టు గ్రంథావిష్కరణ సందర్భంగా ఈరోజు సమావేశమైన ఈ సమావేశానికి తెలుగు భాష పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ గ్రంథావిష్కరణ కార్యక్రమం, వీరి గ్రంథంలో వాస్తవికత, తర్వాత నడుస్తున్న సమాజంలోని భావాలను కానీ ఈరోజు గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తును చిత్రం ద్వారా మరియు కవి వారి యొక్క పదాల ద్వారా తెలియజేయడం జరిగింది. ఇది వారి తొలిబెట్టు దాదాపు 1990 నుండి 20 సంవత్సరాల నుంచి వారు ఎన్నో కవితలు రాశారు. వాటన్నిటిని సంపుటిగా మార్చి ఈరోజు తొలిమెట్టు అనే గ్రంథావిష్కరణ జరిగింది. భవిష్యత్తులో సమాజానికి మంచి కవితలు అందించాలని చెప్పి